ఆహా, సో మరి ఆలస్యం చేయకుండా దేవకీనందన వాసుదేవ చిత్రాన్ని మన అందరి ముందుకి తీసుకొస్తున్న డైరెక్టర్, సో అర్జున్ జంధ్యాల గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. జై శ్రీకృష్ణ. అందరికి నమస్కారం, మీడియా వాళ్ళందరికి కూడా నమస్కారం. ముందుగా ఈ సినిమా గురించి చెప్పాల్సి వస్తే, ఈ సినిమా నాకు రావడానికి ప్రధానంగా కారణమైనటువంటి బాలకృష్ణ గారికి ముందుగా థ్యాంక్స్ చెప్తున్నా. ఆయన చెప్పినట్టు ఎప్పుడో ఆల్మోస్ట్ 12 ఇయర్స్ సార్, 2011లో నా దగ్గరకు వచ్చారు ఒకసారి. అంటే ఆయన కూడా వేరే ఫ్రెండ్ ద్వారా, మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా రావటం, అక్కడ నన్ను కలవటం, అన్న ఇట్లా చేద్దాం అంటే లేదు నీకు కరెక్ట్ కాదు అంటే నాకు మాట్లాడినప్పుడు అర్థమైంది. సో నువ్వు ఇక్కడ ట్రావెల్ చేయడం కరెక్ట్ కాదు, నువ్వు మంచిగా నీకు ఎడ్యుకేషన్ ఉంది, ఇది ఉంది, ఇది ఉంది అని ఇంకేదో మొత్తం చెప్పాల్సినంత చెప్పి ఆయన సంపాదించుకురమ్మన్నా. అట్లాగే ఆయన నాతోనే వచ్చి, యా అవును అవును, అయితే వచ్చి నాతోనే మళ్ళీ ఫస్ట్ సినిమా అప్పుడు అన్నారు. లేదన్న అట్లయితే మధ్యలో ఒకసారి నాకు 2016లో ఎప్పుడో కాల్ చేశానో, నేను మ్యాక్సిమం రెడీ అయిపోయాను, నిన్ను డైరెక్షన్ నేనే చేస్తాను, నేనే వస్తాను, ఫస్ట్ ఫిల్మ్ నీతోనే తీస్తాను అన్నారు. అన్నట్టుగానే నాతోనే డైరెక్ట్ లాంచ్ చేసినాను, థ్యాంక్ యూ. అలాగే ఫస్ట్ నేను ఈ థ్యాంక్స్ చెప్పుకోవాలంటే ప్రశాంత్ వర్మ గారికి, థ్యాంక్ యూ సో మచ్ సార్. అది చాలా తక్కువ, ఎందుకంటే ఆయన నన్ను నమ్మి నిజంగానే ఆ కథను నాకు ఇచ్చేసి, ఎప్పుడు కూడా అది తీసుకున్న తర్వాత నాకు కొంచెం టెన్షన్ ఉండేది లోపల, ఏమనంటే కథ ఇచ్చారు ఆయన ఆల్రెడీ, నాకు చాలా పెద్ద డైరెక్టరు, సో నేమ్లో ఉన్నారు, నాకు ఈ రిస్ట్రిక్షన్స్ ఇలా ఇలా ఉంటాయేమో, మళ్ళీ నేను అనుకుని తీయచ్చా తీయలేనా, ఈ టెన్షన్స్ అంతా ఉన్నాయి. కానీ ఎప్పుడు నాకు అట్లాంటి ఏది లేకుండా నాకు కావాల్సిన ఫ్రీడమ్ ఇచ్చేసి, సినిమా మొత్తం మామూలు రషెస్ అయిపోయి కొంత సినిమా అయిపోయిన తర్వాత నేను చూస్తానండి, అప్పటి వరకు మీరు తీసుకుంటూ వెళ్ళిపోండి అని చెప్పేసి, ఆల్మోస్ట్ ఒక 70% సినిమా అయిన తర్వాత చూసి ఫుల్ హ్యాపీ ఫీలే. నేను ఏదైతే నేను నమ్మాను అదే జరుగుతుందండి, నాకు పూర్తి నమ్మకం వచ్చాక మీ స్క్రిప్ట్ ఇచ్చాను నేను, సో ఈరోజు అదే నిజమైందని చెప్పి నమ్మినందుకు చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దానికి తగ్గ డైలాగ్స్ సాయిమాధవ్ బుర్రా గారికి, థ్యాంక్ యూ సో మచ్ సార్ గురుగారు. ఎందుకంటే ఆ కథ చాలా మాసివ్గా, చాలా కొత్తగా ఉండే కథ, ఆ పదాలు అనేవి చాలా అవసరం సినిమాకి, చాలా ఎమోషనల్ తీసుకురావాల్సిన డైలాగ్స్, వీటన్నిటిని కన్వే చేస్తూ చాలా ఆయన చాలా అద్భుతంగా రాశారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ భీమ్స్ గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఆల్రెడీ మాకు ఇచ్చిన ఆల్బమ్ చాలా 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 బ్యూటిఫుల్ ఆల్బమ్ ఇచ్చారు, అది నెక్స్ట్ రిలీజ్ చేస్తాం, అందరికీ నచ్చుతుంది, 100% నచ్చుతుంది, అలాగే పెద్ద ఆల్బమ్, గ్యారంటీగా హిట్ ఆల్బమ్ అవుతుంది. అండ్ ఈ టీజర్ కూడా మీ అందరికి బాగా నచ్చిందని నమ్ముతున్నాను. అండ్ క్యారెక్టర్స్ దగ్గరకు వచ్చేటికి, నాకు ఫస్ట్ అశోక్ గారిని ఇచ్చిన తర్వాత ఎట్లా కొత్తగా ప్రజెంట్ చేస్తే బాగుంటుంది అని ప్రశాంత్ గారితో బాగా డిస్కస్ చేసి, ఫైనల్గా ఆయనకు ఒక లుక్ ఇదంతా చేసుకున్న తర్వాత, ఏ రోజు కూడాను అశోక్ గారు అంటే నాకు నిజంగా ఇది దేవకీనందన వాసుదేవ టైటిల్ పెట్టడం కావచ్చు, జయకృష్ణ కృష్ణుడిది ఒక చిన్న దానిలో అంతర్లీనంగా వెళ్ళటం కావచ్చు, ఇదంతా భగవత్ సంకల్పం అనుకుంటా. ఎందుకంటే అశోక్ గారు కూడా చాలా కోఆపరేటివ్, చాలా సినిమా ఇంత బాగా రావడానికి కారణమయ్యారు. అండ్ మానస వారణాసి నిజంగానే చాలా చాలా బాగా చేసిందండి, చాలా అద్భుతమైన క్యారెక్టరు, ఆ క్యారెక్టర్కి ఎంత యాప్టబుల్గా ఉండాలో అంత యాప్టబుల్గా ఉంది, పర్ఫెక్ట్ అనమాట. కంసరాజ్ క్యారెక్టర్ అయితే మాత్రం నేను చాలామందిని చూశాను నచ్చలేదు, చాలామంది చూశాను నచ్చలేదు, ప్రశాంత్ గారికి పంపించడం, ఆయన కూడా మళ్ళీ ఇంకొకరిని అన్న పెడదామా అని డిస్కషన్, ఫైనల్గా బాలాగారు మేమందరం కలుసుకొని ఒకరినే ఒకరు, ఒక్కసారి ఎప్పుడైతే ఆదిపురుషు హనుమాన్ క్యారెక్టర్ చేసినటువంటి దేవదత్త గారిని అనుకున్నామో ఫిక్స్ అయ్యాం, ఆ క్యారెక్టర్ నిజంగానే రేపు నాన్న థియేటర్స్లో అందరూ చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సినిమా మాత్రం షూర్ షాట్గా ఒక కొత్త సినిమా, అన్ని వాణిజ్య విలువలు ఉన్న సినిమా, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండే సినిమా, ఆయన చెప్పినట్టు మురారి కైండ్ ఆఫ్ సినిమా, అందరికీ నచ్చుతుంది, ప్రేక్షకులు ఎవరైతే ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా బాగా నచ్చుతుంది, అలాగే కమర్షియల్గా మాసివ్ సినిమా, అందరూ ఆదరించే సినిమా, టీజర్ కూడా బాగా నచ్చుతుందని మిగతా అంత ముందర చూసిన తర్వాత మాట్లాడుతాను, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అర్జున్ గారు, ఆల్ ద వెరీ బెస్ట్. ఇప్పుడు బ్యూటిఫుల్ మానస వారణాసి మాట్లాడతారు.